దగ్గరికి వస్తా. ఒకసారి ప్రకాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ఏంటి దక్షిణాదిలో మీ పట్టు పెంచుకోవటం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాల పట్ల నిరసన ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా 24 గంటల వ్యవధిలో వాళ్ళ టోన్ అండ్ టనర్ మార్చేశారు. ఎలా చూస్తుంది అంటే ఎలాగైనా పాగా వేయాలి, ఉత్తరాదిలో మీ ప్రాభవం కోల్పోతుండటంతో డౌన్ ఇంజాస్ మీద దృష్టి పెట్టి ఇక్కడ రాజకీయ పరంగా అల్లకల్లోలను సృష్టించే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. దాని మీద నెమ్మది నెమ్మదిగా నిరసన వ్యక్తమవుతున్న విషయం స్పష్టమవుతోంది. నేరుగా ముఖ్యమంత్రులే దాడికి దిగిన పరిస్థితిని మీరు ఎలా చూస్తున్నారు? మంచిగా చూస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రులు దాడి చేయడం అంటే ముఖ్యమంత్రుల స్థాయికి మేము ముఖ్యమంత్రులే స్వయంగా వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి ముఖ్యమంత్రులే బీజేపీ మీద విమర్శలు చేసేటువంటి స్థాయికి ఎదిగిందంటే ఒక మంచి పరిణామం. ఎందుకంటే మేము ఎదిగినామనే దానికి మాకు ఒక మంచి సంకేతం దొరికిందని మేము అనుకుంటున్నాం. ఒక రాజకీయ పార్టీకి ఎదగడానికి ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చేశారు, వాళ్ళ పార్టీ ఎదగడం కోసం వాళ్ళు పాదయాత్రలు చేశారు. కేసీఆర్ గారు తెలంగాణ ఆంధ్ర మధ్య చిచ్చు పెట్టారు, ప్రజలను తిట్టినారు, ఇక్కడ ఆవేశక వయసు రెచ్చగొట్టారు. ఈ రాష్ట్రం విడిపోవడం కోసం తన వంతు ప్రయత్నం తను చేసి రాజకీయాలు పబ్బం కడుక్కోవాలనుకున్నాడు. రాజకీయాలు పప్పవారు వచ్చేసింది. దాన్ని ఇప్పుడు అంటే మేము ఏదో అక్రమంగా అన్యాయంగా లేదా ఇంకొక రకంగా అంటే దుర్మార్గంగా లేకపోతే హింసాయుతంగా ఇక్కడ అధికారం రావాలనుకోలేదు కదా. ప్రజా సమస్యలు లేవనెత్తాలి, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి, ప్రభుత్వాలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టాలి, తద్వారా ప్రజల యొక్క మన్నలు పొందాలి, ప్రజాస్వామ్యాన్ని ఓటు సంపాదించుకోవాలి. దీనికి వాళ్ళు అడ్డం కాదు, ఎవరు అడ్డం కాదు. ఓటు మేము పెంచుకోవడం కోసం త్రిపురలో పెంచుకోలేదా, అస్సాంలో పెంచుకోలేదా, లేకపోతే ఇంకో రాష్ట్రంలో పెంచుకోవట్లేదా? ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిమితమేం కాదు కదా దీనికోసం. కాబట్టి మేము మా ప్రయత్నం ప్రజా సమస్యలను లేవనెత్తడం ద్వారా, ప్రజలను మా విషయాలు చెప్పడం ద్వారా మేము ముందుకు పోవాలనుకుంటాం. సంస్థగత నిర్మాణం కావాలనుకుంటాం, పార్టీ అభివృద్ధి కావాలనుకుంటాం. ఎదురుదాడి చేస్తే వాళ్ళు ఇష్టం అది. సమస్యలు మంచిగా పరిపాలిస్తే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఓటేస్తారు. చంద్రశేఖర్ రెడ్డి, చంద్రశేఖరరావు గారికి మరోసారి ఓటేశారు. జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చారు, మళ్ళీ ఇస్తారా ఇవ్వరా అనేది ఆయన యొక్క పరిపాలన దక్షతను బట్టి, పరిపాలన విధానాన్ని బట్టి, వారు తీసుకుంటున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల యొక్క ప్రజలు దానికి ఆమోదిస్తే మళ్ళీ వస్తారు, లేకపోతే ఇంటికి పోతారు. ఇది ప్రజాస్వామ్యంలో గతంలో అనేక సందర్భాలు. ప్రకాష్ రెడ్డి గారు, అంటే ఈ సందేహం, ఈ ప్రస్తావన ఈ సందర్భంలో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే 24 గంటల వ్యవధిలో 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ టోన్ అండ్ టనర్ మార్చడం, వాళ్ళ నిరసనని బహిరంగంగా బాహాటంగా వ్యక్తం చేయడం తీవ్రత. లెట్ మీ కంప్లీట్ మై క్వశ్చన్ అండి. అంటే మీరు త్రిపుర అస్సాం గురించి ప్రస్తావన చేస్తుంటే అలాంటి ప్రయోగాలు కూడా ఇక్కడ ఏమైనా చేయబోతున్నారనే సందేహం కలుగుతుంది, దానికి ఏమన్నా వివరణ ఇవ్వగలరా మీరు? నేను ఒక స్పష్టంగా చెప్తాను. కేసీఆర్ గారి విషయం నేను స్పష్టంగా చెప్తాను. కేసీఆర్ గారు ఈ రాష్ట్రం ఏర్పడిన 2 తారీఖు జూన్ 2, 2014 ఏర్పడిన తర్వాత మొదటి ప్రకటన, ఆయన మొదటి యుద్ధం ప్రకటించింది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద. ఏ విదేశస్తుడు కూడా అన్నటువంటి దుర్మార్గం మాట్లాడు, ఫాసిస్ట్ నేను అన్నాడు ప్రధానమంత్రి. ప్రధానమంత్రి ఒక ఫాసిస్ట్ అన్నాడు. కాబట్టి అప్పటి నుంచి జంగ్ అనేది, అప్పటి నుంచి యుద్ధం అనేది అప్పటి నుంచి స్టార్ట్ అనేది లెక్క. అధికారం కొన్నిసార్లు ప్రయత్నాలు, కొన్నిసార్లు ఆయన మాకు సంశాల వారికి మద్దతు ఇవ్వడం, కొన్నిసార్లు ముందుకు పోవడం, వెనక రావడం అని జరుగుతుంటాయి. కాబట్టి యుద్ధం మొదలైంది అక్కడనే. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో యుద్ధం మొదలు పెట్టింది గత 2016-18 రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన విత్డ్రా అయిపోయి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ అధ్యత కట్టి ఆయన యుద్ధం చేసినాడు. కాబట్టి ఈ రెండు ప్రాంతాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. ఈ రెండు ప్రభుత్వాలు మా మీద 24 గంటల్లో యుద్ధం ఏం చేయటం లేదు. ఈ రెండు ప్రభుత్వం అంటే రెండు పార్టీలు, రెండు ప్రభుత్వాలు ఎందుకంటే ప్రభుత్వాలు బీజేపీ యుద్ధం చేయవు. రెండు పార్టీలు అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల మీద సమస్యల మీద బీజేపీ కొంచెం ప్రొయాక్టివ్ ఉంది. అది ఇంకోటి ఏంటంటే ఈ రోజున్న పరిస్థితి రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మరింత బలహీన పడింది. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ కూడా మరింత బలహీన పడుతున్న నేపథ్యంలో వాళ్లకు మేము పెరుగుతున్నటువంటి రెండు ఈ క్లిష్టమైనటువంటి ఒక సంధి కాలంలో వాళ్లకు బీజేపీని వాళ్ళు థ్రెట్ గా ఫీల్ అవుతున్నారేమో అందుకోసం వాళ్ళు స్పందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అయితే మరీ విపరీతంగా స్పందించింది. టీఆర్ఎస్ నాయకులు వాళ్ళు హద్దులు దాటి వాళ్ళ భాష, వాళ్ళ సరే తెలంగాణ ఉద్యమ కాలంలో ఏ భాషతో ఫక్త్ రాజకీయ పార్టీగా మారిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అదే భాష మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రులు ఆ భాష మాట్లాడడం అనేటువంటిది ముఖ్యమంత్రిగా నేను తెలంగాణ గురించి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అక్కడ మీరు రఫీ గారి ఇంతకుముందు చెప్పారు, అక్కడ రిటైర్మెంట్స్ ఇచ్చారు కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది లేదు. కానీ ఇక్కడ నేను నిన్న ఒక పార్లమెంట్ సభ్యుణ్ణి, రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర అధ్యక్షుణ్ణి, నీ తలకాయ తీసేస్తా, నాలుక చీరేస్తా, నేను నీ తల మెడను విరగొడతా, 4 ముక్కలు చేస్తా 6 ముక్కలు చేస్తా ఆరంటే కూడా మళ్ళీ ఆయనకు ఆరంటే అది కూడా ఒక ఏమంటారు నమ్మకమైనటువంటి నెంబర్ అంట. అందుకోసం 6 ముక్కలు చేస్తా. ఈ భాష మాట్లాడడం అనేటువంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయికి అయితే తగదు. కాబట్టి మేము హెడ్ అండ్ కోల్ స్టార్ట్ అయింది అనుకుంటున్నాం. మేము టీఆర్ కాంగ్రెస్ మరింత బలహీన పడ్డ ఈ నేపథ్యంలో తప్పకుండా మేము అధికార లక్ష్యంగా పనిచేస్తున్నాం. అధికారం ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పారు కదా, రాజకీయ పార్టీ పెట్టామని ఆడుకోవడానికి పెట్టామన్నాడు. దళిత బంధు ఎందుకు ఇస్తున్నాడు, అది రాజకీయం తప్పకుండా చేస్తామన్నాడు.
మేము కూడా రాజకీయం చేస్తాం, ప్రజా సమస్యలను పోరాటం చేస్తాం, ప్రజలు యాక్సెప్ట్ చేస్తాం, మేము మా అధికారంలోకి వస్తాం, రాకుంటే రాము, వాళ్ళు ఒప్పుకోకపోతే రాము, ప్రజలు ఒప్పుకోకపోతే రాము. కాబట్టి దానికి వాళ్ళేదో ప్రత్యేకంగా బీజేపీ మీద యుద్ధం చేస్తారని అనుకోవట్లేదు. ప్రజాక్షేత్రంలో సర్వసాధారణమైనటువంటి విషయము, మేము ప్రజా సమస్యలపై పోరాడుతున్నప్పుడు రెండో పార్టీ ప్రత్యామ్నాయం మేమే అనుకుంటున్నప్పుడు ముఖ్యమంత్రులు అధికార పార్టీలు ఆ విధంగా దాడి చేయడం చాలా సహజమని నేను. రైట్, ఒకసారి ఒక నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు మీ దగ్గరకు వస్తారు. కోటేశ్వరరావు గారు మాట్లాడిన తర్వాత నెక్స్ట్ మీరే మాట్లాడతారు. కోటేశ్వరరావు గారు, ప్రకాష్ రెడ్డి గారితో చిన్న ప్రశ్న అండి. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. చిన్నదండి, ఇప్పుడు మీ తెలంగాణ పరిస్థితి నాకు తెలియదు కానీ ఏపీలో సార్ ఈ రోజున మీతో కలిసి ఉన్నటువంటి జనసేనతో సహా, జనసేన గానీ తెలుగుదేశం పార్టీ గానీ ఇంకొక రాజకీయ పార్టీ గానీ మీతో కలిసి 24 ఎన్నికల్లో పోటీ చెయ్యరండి, ఇది రాసి పెట్టుకోండి. అది సరే, ఫ్యూచర్ రాజకీయాలలో ఎవరెవరు కలుస్తారనేటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఈ సందర్భంగా ప్రస్తావన కాదు కానీ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒక నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.